హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించే వీడియో ఏంటో తెలుసా మీకు? ఈ గిన్నెలో ఏముందో చూస్తున్నారా? ఇది మినప్పొట్టు. మినప్పొట్టుతో ఏం చేస్తాను అనుకుంటున్నారా? వడియాలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి చాలామందికి తెలియకపోవచ్చు. ఇది గోదావరి జిల్లాలో చాలా బాగా చేస్తారు, ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ వడియాలు ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా పొట్టుతో ఉన్న మినపప్పు కానీ మినుములు కానీ తీసుకోవాలి. తీసుకుని బాగా కడగాలి. ఒక 4-5 సార్లు కడిగిన తర్వాత మినపప్పు అయితే 4-5 గంటలు, గుళ్ళు అయితే 6-7 గంటల సేపు నానబెట్టాలి. 4-5 గంటలు నానిన తర్వాత పప్పు ఇలా ఉంటుంది. దీనిలోంచి ఇప్పుడు మనం పొట్టు తీయాలి. పొట్టు ఎలా తీయాలో చూద్దాము. బాగా నానిన పప్పుని గట్టిగా నలపాలి. నలపడంతో పప్పుకున్న పైన పొట్టు విడిపోతుంది. ఆ విడిన దాన్ని వేరే ఒక గిన్నెలోకి తేర్చాలి. ఇలాగ తీర్చుకుంటే ఆ పొట్టు వచ్చేస్తుంది. అలాగా 5-6 సార్లు చేస్తే పొట్టు అంతా సపరేట్ అవుతుంది. తీసిన పొట్టు అంతా ఇగో ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈ నీళ్లు పారపోసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. పొట్టు తీసిన మినపప్పుని గట్టిగా గారెల పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బిన మినపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పిండి ఎలా కలపాలో చూద్దాము. పొట్టుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇందులో ఒకటి వేద్దాం. ఐటెంలు చూపిస్తాను నేను. కొద్దిగా జీలకర్ర వేస్తే కమ్మటి టేస్ట్ వస్తుంది. అలాగే కొన్ని నువ్వులు. ఈ నువ్వులు మాత్రం ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను కొన్ని వేస్తున్నాను కమ్మగా ఉంటుందని చెప్పి. అలాగే పచ్చిమిరపకాయ కానీ పండుమిరపకాయ కానీ పేస్ట్, నా దగ్గర పండుమిరపకాయ పేస్ట్ ఉంది, ఇది వేస్తున్నా. ఇందులో ఇంగువ కూడా వేసి నూరాను. ఇంగువ కూడా ఆప్షనల్, నచ్చకపోతే అవసరం లేదు. ఇది కారానికి సరిపడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు. ఉప్పు ఎక్కువ పట్టదు. నేను ఆల్రెడీ పండుమిరపకాయలు గ్రైండ్ చేసి కొంచెం ఉప్పు వేశాను. ఇప్పుడు కొంచెం వేద్దాము. అయినా కూడా పొట్టు మినపప్పు వడియాలకి పట్టదు ఉప్పు ఎక్కువ. చూసుకొని వేసుకోవాలి జాగ్రత్తగాను. అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మినపిండి. మినపిండి కూడా ఎక్కువ పట్టదు, జస్ట్ బైండింగ్ కోసమేను. పిండి ఎక్కువైందంటే మళ్ళీ గుల్లగా రావు. ముందు కొంచెం వేసి కలుపుకుని చూసి మళ్ళీ వేసుకుందాం అవసరమైతే. ఇప్పుడు దీన్ని బాగా చేయి తడి చేసుకుని కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనము బాల్లాగా చెయ్యాలి. అంటే మినపిండి సరిపోయిందా లేదా చెక్ చేసుకోవడం ఎలాగంటే బాల్లాగా చెయ్యాలి. బాల్లాగా చేస్తే విడిపోకుండా ఉండాలి. ఉంటే ఇలా ప్రెస్ చేసామనుకోండి, విడిపోకూడదు. ఇది కొంచెం విడిపోతుంది అంటే కొద్దిగా పిండి పడుతుంది. వేసుకుందాము. అంటే బాల్ చేసి ప్రెస్ చేసినప్పుడు విడిపోకూడదు. ఇప్పుడు సరిపోయింది. ఇలా బాల్ చేసి ఇలా మనం ప్రెస్ చేస్తే నీట్గా వస్తుంది. ఇప్పుడు వడియాలు పెట్టుకుందాము. ఇలా అన్నీ పెట్టుకున్నాక ఇప్పుడు తీసుకెళ్ళి ఎండలో పెడదాము. ఈ పళ్ళన్ని ఎండలో పెట్టి ఒక రోజంతా ఎండనివ్వాలి. బాగా ఎండిన తర్వాత తిప్పాలి. ఇది ఒక సైడ్ కొంచెం ఎండాయి, చూశారు కదా, కొన్ని తిప్పాను. ఇదేమో తిప్పాను, ఇది పైన ఎండాయి. ఇవన్నీ మనం ఇలా తిప్పితే వచ్చేస్తాయి ఈజీగా. ఇలా రెండో సైడ్ కూడా బాగా ఎండే వరకు ఎండబెట్టుకోవాలి. వడియాలు ఎండి ఈవినింగ్కి ఇలా ఉంటాయి ఒక్కరోజుకి. ఇప్పుడు మనం వీటిని ఇంకా 1-3 రోజులు బాగా ఎండే వరకు ఎండలో పెట్టాలి. మూడు 4 రోజులు ఎండిన తర్వాత బాగా పొట్టు వడియాలు ఇలా ఉంటాయి. వీటిని మనం 8-8 డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొన్నే ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, కానీ 8 ఏడాది పెట్టుకుంటే మాత్రము 1-2 నెలలకు ఒకసారైనా బయట మళ్ళీ తీసి ఎండలో పెట్టుకోవాలి, లేకపోతే పురుగు వచ్చి పాడైపోతాయి. ఈ పొట్టడియాలు వేయించుకోవడానికి ఒక మూకలో నూనె వేసి వేడి చేశాను, వేడెక్కింది. ఇది ఇప్పుడు వేయించుకుందాము. ఇవి చాలా కమ్మగా ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిదండి. పొట్టు కదా, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. చాలామంది పొట్టు పడేస్తారు. వడియాలు చాలామందికి తెలియవు చేయాలని, భలే ఉంటాయి తింటే మాత్రము. వేగిపోయాయి, ఇవి తీసేద్దాము. ఈ పొట్టొడియాలు వేడివేడి అన్నంలో నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటాయి. ఇవి గుల్లగా కూడా ఉంటాయి. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో, భలే ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి.